ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెట్ మీ రిపీట్ దట్ గత ఎనిమిదేళ్లలో భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడు భాషల్లో బెంగాలీ మరాఠీ కన్నడ ఉర్దూ హిందీ తెలుగు ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పరీక్ష జరిగింది అంటే ఏపీఎస్సి మీద పుంకాను పుంకాలుగా ఆరోపణలు వచ్చేది ఇంటర్వ్యూలో అది జరిగింది లేదా ఏదో జరిగింది లోపలేదో ఒప్పందాలు జరిగినాయని ఆరోపణలు వచ్చేది కానీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా ముప్పై ఏడు వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినా ఏ ఒక్కరోజు ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈ రోజు వరకు రాలేదు సమైక్య రాష్ట్రంలో ఆనాడున్న పక్షపాత ధోరణి అని ఇంకోటని ఇంకోటని అట్లాంటి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నడూ ఎదుర్కోలేదు నిరుద్యోగ యువకులకి ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియలో గతంలో తప్పులు జరిగినాయి అందులో ఫేవరెటిజం అనేది ఉండేది కాబట్టే పక్షపాత వైఖరి ఉండేది కాబట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియనే రద్దు చేసింది కేవలం రిటర్న్ టెస్టు అందులో మెరిట్ లిస్టు రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ ఆధారంగా చాలా చాలా పారదర్శకంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈ వ్యవస్థలో మరి ఇప్పటిదాకా తీసుకున్న వివిధ చర్యల వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నడిచినాయి కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పు ఈరోజు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన మాట వాస్తవం ఇది జరగకూడని పని ఖచ్చితంగా నివారించబడాల్సింది అన్ దురదృష్టవశాత్తు జరగలేదు అందుకే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా భరోసానివ్వాల్సిన బాధ్యత భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు నలుగురు మంత్రివర్యులు చీఫ్ విప్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు టీఎస్పిఎస్సిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళిద్దరూ మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నా ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కాదు ఇది కేవలం ఇండివిజువల్ ఇద్దరు ఇండివిజువల్స్ చేసిన తప్పు దానివల్ల డెఫినెట్గా లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కదు కలుగుతున్నది నాకు తెలుసు మాకు అందరికీ కూడా తెలుసు మాకు రకరకాల ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది మేము కూడా బాధపడతా ఉన్నాం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇంతమందిని బాధ పెట్టడం అనేది మంచిది కాదు మేము కూడా బాధపడతా ఉన్నాం కానీ మేము జరగాల్సిన తప్పు జరిగినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎట్లా దాన్ని సరిదిద్దాలి ఎట్లా ముందుకు పోయే క్రమంలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలనే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నీళ్ళు నిధులు నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పునాది మీదనే రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్ప పని తొంభై ఐదు శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టసవరణ చేసి రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకొని ఈరోజు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం